సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి తన 10 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అసెంబ్లీకి వెళ్తారా వెళ్లారని ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. కాకపోతే ఇవాళ ప్రారంభమైన సమావేశాల్లో నల్ల కండువాలతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. మరి ఈ నల్ల కండువాలు ఎందుకు ధరించారు? మరి అసెంబ్లీలో ఆయన పాత్ర ఏంటి? మీ ఒపీనియన్ సార్? యా, జగన్ ఒక స్ట్రాటజీని మార్చినట్టుగా కనబడుతుంది. మామూలుగా అయితే అసెంబ్లీకి పోకూడదు అనుకున్నారు బిగినింగ్లో. అయితే ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. తనకి 11 మందిని తీసుకొని వెళ్ళారు, అంటే తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళాడు. వీళ్ళకు ముందు కండువాలు, నల్ల కండువాలు కప్పుకొని ప్లికార్డులు పట్టుకొని వచ్చారు. అసెంబ్లీ ముందు చిన్న ధర్నాలాగా చేశారు. అయితే పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న ప్లికార్డులు అంతా తీసుకొని చించేస్తే పోలీసులతో గొడవ పడ్డారు. జగన్ తీవ్రంగా హెచ్చరించారు. ఆయన ఎవరు ఆఫీసర్ని మధుసూదన్ అని సంబోధిస్తూ, నువ్వు గుర్తుపెట్టుకో, ఇది ఈ గవర్నమెంట్ శాశ్వతంగా ఉండదు అనేది కూడా ఆయన తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు. సో అట్లాగే పోలీసులు, 3 సింహాలు ఇవన్నీ కూడా మాట్లాడాడు జగన్. సో అంటే ఇది గతంలో తెలుగుదేశం వాళ్ళు ఈ ప్లేస్లో ఉన్నారు. అప్పట్లో జగన్ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఇలాగ బిహేవ్ చేశారు, ఇప్పుడు తెలుగుదేశం పోలీసులు ఇలాగ బిహేవ్ చేస్తున్నారు. అంతకుముందు 2014 నుంచి 18 వరకు ఉన్న ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి. నిజానికి ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ పోలీసులు ఇలాగ బిహేవ్ చేస్తుంటారు. ఎవరు వచ్చినా ఇదే, వ్యక్తులు మారుతుంటారు, అక్కడ ప్లేసులు మారుతాయి అంతే. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది, మొన్నటి వరకు చంద్రబాబు వంతునింది. చంద్రబాబు కూడా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు. అంతకుముందు జగన్ కూడా అసెంబ్లీ బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ అసెంబ్లీ బాయ్కాట్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది. అయితే మామూలుగా వెళ్తే విమర్శలు పారిపోయాడు జగన్ అని ఆల్రెడీ ఛాలెంజ్లు చేస్తున్నారు. అనిత కూడా నిన్న ఛాలెంజ్ చేసింది హోంమంత్రి, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, ఢిల్లీలో కాదు నువ్వు అసెంబ్లీలో చూసుకొని. అసెంబ్లీలో ఖచ్చితంగా జగన్కి ఉన్న బలం సరిపోదు. ఖచ్చితంగా జగన్కి ఏ రకమైన ప్రయారిటీ వీళ్ళు ఇవ్వరు. ప్రతిపక్షం హోదా ఇవ్వమని కూడా అడిగాడు, అది ఇవ్వలేదు. దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెడితే ఎవరైనా ఇవ్వరు. జగన్ ఆ ప్లేస్లో ఉన్నా జగన్ ఇస్తాడా? జగన్ కూడా ఇవ్వడు. ఎవరు కూడా ఇవ్వరు. ఈవెన్ బీజేపీ కూడా ఇవ్వలేదు కదా పార్లమెంట్లో కూడా. నీకు 10% లేకపోతే ఎవరు ఇవ్వరు. అలాగే జగన్కి ఇవ్వలేదు. దాన్ని ప్రజలకు తెలియజేయాలనే జగన్ అది చేశాడు. అయితే ఈరోజు నుంచి నిజానికి 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈరోజు గవర్నర్ ప్రారంభ సమావేశం జరుగుతుంటే దాన్ని ఖండిస్తూ నిరసిస్తూ వీళ్ళు బయటికి వాకౌట్ చేశారు. ఈ 11 మంది వాకౌట్ చేశారు వైసీపీ వాళ్ళు. సో నాకు తెలిసి ఇంకో వాళ్ళు వెళ్ళరు, ఎందుకంటే రేపు ఈవినింగ్కి ఢిల్లీ చేరుకోవాలందరూ. ఎల్లుండి ఢిల్లీలో పెట్టాడంటేనే అర్థం అసెంబ్లీకి మనం వద్దని. ఫస్ట్ డే వెళ్ళి గొడవ చేసి నిరసన తెలియజేసి మనం ఢిల్లీ వెళ్ళిపోదాం అనేది వాళ్ళ ప్లాను. దాని ప్రకారమే ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో ఈరోజు నిజానికి బీఏసీ సమావేశం, అంటే సభా వ్యవహారాల నిర్వహణ ఎలా ఉండాలి, దానికి ఉన్న సలహా మండలి కమిటీ సమావేశం ఈరోజు జరుగుతుంది. దీన్ని బట్టి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయనేది తేలుతుంది. మేబీ ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రజల సమస్యల్ని అక్కడ లేవనెత్తే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏమనుకుంటారో అదే జరిగిపోతుంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అవాంఛనీయం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ప్రజల తరపున మాట్లాడే ఒక వాయిస్ అనేది ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడైతే 3 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు 5 రోజుల పాటు 3 శ్వేతపత్రాలని డిస్కస్ చేసే అవకాశం ఇది కూడా ఉంది. శాంతి భద్రతల మీద, పరిశ్రమల మీద, ఆర్థిక స్థితిగతుల మీద చేస్తారు. అది కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏమనుకుంటే అదే చెప్తారు. గతంలో 5 ఏళ్లలో ఘోరంగా ఉందని ఇప్పుడు ఎప్పటి నుంచో చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు ఏవో లెక్కలు చెప్పి చెప్తారు. దాన్ని కౌంటర్ చేయడానికి ఎవరు ఉండరు. ఇక్కడ బయట కౌంటర్ చేయాల్సిందే. అసెంబ్లీలో అయితే చర్చ అనేది జరగదు. వాళ్ళు ఏం చెప్తారో అది దాని మీద మాట్లాడుకోవడం తప్ప ఏమి ఉండదు. ఎప్పుడైనా కూడా కౌంటర్ చర్చలు అనేవి జరగాలి. అప్పుడే మనకి ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు డేటా నమ్మాలా లేదా అన్నప్పుడు డేటా కూడా ఎవరిచ్చే డేటా వాళ్ళకి అనుకూలంగా ఇస్తారు. ముందే ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని సపోర్ట్ చేసే డేటానే ఇస్తారు తప్ప దానికి కౌంటర్గా వేరే డేటా అనేది ఉండదు. సో అందువల్ల డేటా అనేదంతా కూడా అన్నిసార్లు డేటా కరెక్ట్ అని చెప్పలేము. డేటా కూడా వాళ్ళకి ఎవరికి అనుగుణమైన డేటా వాళ్ళు ఇస్తారు. ఏదేమైనా జగన్ స్ట్రాటజీ
ఏంటంటే అసెంబ్లీలో మనం ఉండి అక్కడ ఎట్లాగో మనకి వాళ్ళు టైం ఇవ్వరు మాట్లాడడానికి, దాని బదులు ప్రజా ఉద్యమాలు నిర్మిద్దామన్న యాంగిల్కి వచ్చినట్టుగా ఉంది. ముఖ్యంగా వాళ్ళు జగన్కి ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే తాము జైలుకి వెళ్లకుండా చూసుకోవాలి ఒకటి, రెండోది పార్టీలో ఎక్కువ మంది పార్టీలోంచి బయటకు వెళ్ళిపోకుండా చూసుకోవాలి, పార్టీ మొరల్ నిలబెట్టాలి, మూడవది కేడర్ని ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడం, లీగల్ సపోర్ట్ ఇవ్వడం, ఆర్థికంగా ఆదుకోవడం ఇవి చేయాలి, నాలుగవది ప్రజా సమస్యల మీద మెల్లమెల్లగా మాట్లాడుతూ క్రమంగా ఉద్యమాలు నిర్మించడం అనేది చేయాలి. ఈ ఈ కర్తవ్యాలతో జగన్ ముందుకెళ్తున్నాడు. మరోవైపు రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెట్టాలి, ఎందుకంటే ఇప్పటివరకు జగన్ ఒక పద్ధతిలో వెళ్ళాడు, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్ళాడు. ఇప్పుడు అతను కూడా ఆలోచించే అవకాశం ఉంది, ఎందుకంటే ఇలాగ నాన్ బీజేపీ నాన్ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి ఓడిపోయారు. మనకి బిజు జనతా దళంలో ఓడిపోయాడు, పంజాబ్లో అకాలీ శిరోమణి దళంలో ఓడిపోయింది, తమిళనాడులో ఏఐడిఎంకే ఘోరమైన ఇదైంది, ఇక్కడ కేసీఆర్ దెబ్బతిన్నాడు. ఇలాగ నాన్ బీజేపీ నాన్ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఘోరంగా ఈసారి దెబ్బతిన్నారు. అంటే ఏదో ఒక కూటమిలో ఉండాల్సిన అవసరం అయితే ఇవాళ ఏర్పడింది. చంద్రబాబు అది ముందు నుంచి ఆయన క్లారిటీ ఉంది కాబట్టి ఆయన గెలిచిన ప్రతిసారి ఏదో ఒక కూటమిలో ఉండే గెలిచాడు ఆయన. సో ఈసారి జగన్ కూడా అటువంటి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది, అందుకని ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడంలో అది కూడా ఒక ప్రయోజనం. రెండవది, ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మనం గొడవ చేయడం వల్ల ది ఇష్యూని నేషనల్ వైడ్ తీసుకొని మీడియాకి అంతా తీసుకుపోవడం వల్ల రేపు ఏం జరిగినా కూడా రేపు జగన్ అరెస్ట్ చేసిన ఇంకోటి అయినా అది నేషనల్ ఇష్యూ అవుతుంది అనేది జగన్కున్న ఐడియా. బట్ జగన్ తప్పిదం ఏంటంటే గతంలో ఎప్పుడూ కూడా అతను ఏ ఇష్యూల మీద కూడా స్పందించలేదు. దేశంలో కేజ్రీవాల్ అరెస్ట్ లాంటివి ఖండించలేదు, మణిపూర్ది పట్టించుకోలేదు, అనేక బీజేపీ అరాచకాలని జగన్ ఎప్పుడు ఖండించలేదు, కానీ కవిత అరెస్ట్ని ఖండించలేదు, ఏది కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఒక మాట కూడా జగన్ మాట్లాడలేదు. ఇండియా కూటమి మీద అనేక రకమైన దాడులు, రాహుల్ గాంధీ అరెస్టులు ఇవన్నీ జరుగుతుంటే కూడా జగన్ మౌనం వహించాడు. మరి ఇప్పుడు మీరు నాకు మద్దతు ఇవ్వండి అని ఆయన అడిగితే ఎవరు ఎందుకు ఇవ్వాలి మద్దతు, నువ్వు ఇచ్చావా, నువ్వు మాకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు మాట్లాడావా అన్న ఇదైతే వస్తుంది. అయినా కూడా వాళ్ళ అవసరాల రీత్యా కొంత ఖండించే అవకాశం కూడా ఉంది. జగన్ ఇప్పుడు అదే దాని మీద డిపెండ్ అవ్వాలి, ఎందుకంటే బీజేపీకి యాంటీగా ఏ కాంటెక్స్ట్లో మాట్లాడే పరిస్థితి వచ్చినా ఇండియా కూటమి దాన్ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇప్పుడేమన్నా జగన్ ఇండియా కూటమి వైపు వెళ్తాడా, ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు, ఆ రకంగా వెళ్తే మాత్రం రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే ఇండియా కూటమి వాళ్ళు కావచ్చు జగన్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని అసెంబ్లీలో తాము చేసేది ఏమి లేదు, నిరసన తెలియజేసి వెళ్దాము అనే ఈరోజు వచ్చినట్టుగా ఉంది. నిన్న కూడా గవర్నర్ని కలిసి జగన్ మిగతా నాయకులు వెళ్ళి గవర్నర్ కలిసి కూడా లా అండ్ ఆర్డర్ మీద ముఖ్యంగా తమ మీద జరిగే దాడుల మీద మాట్లాడినారనేది మనకు అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ ఎవరైనా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే జగన్ కూడా రాజకీయంగానే వెళ్తున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పిన తన ఈ నాలుగైదు కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో తన ముందున్న లక్ష్యాలు వాటి మీద ఫోకస్ చేస్తున్నాడు. కొంత ఆల్రెడీ కేడర్లో కూడా కొంత నమ్మకం క్రియేట్ అయింది, వాళ్ళు కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. మామూలుగానే జగన్కి ఖచ్చితంగా కొంత క్రేజ్ ఉంది, జనంలోకి వెళ్తే ఆ క్రేజ్ ఉంది. 40% ఓట్లు వచ్చాయంటేనే తనకి తనకంటూ ఒక బేస్ అయితే జనంలో ఉంది. సో దాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవాలి. తెలుగుదేశం కూటమి ఆల్రెడీ రివెంజ్ స్టోరీలు ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఆల్రెడీ మొదలైంది. వాళ్ళ సొంత ఎమ్మెల్యేనే నిన్న గుంతలు పోడ్చట్లేదు, రోడ్లు పట్టించుకోవట్లేదని తిరువురు ఎమ్మెల్యే ఆయన కొలికపూడి శ్రీనివాస్ వర్షంలోనే కూర్చొని ధర్నా చేశాడంటే మన పరిస్థితి అర్థమవుతుంది.